హాయ్, హలో, వెల్కమ్ టు షూ పూజ నీడ్స్. ఈరోజైతే మనం చూడబోయేవి ఏమిటంటే, పార్ట్ వన్లో మనము స్టెప్స్ గురించి చూసామండి. ఇప్పుడైతే వాటి పైన మనము విగ్రహాలు కూడా పెట్టి చూపిస్తానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం విగ్రహాలు పెట్టి చూపిస్తాను, చూడండి స్టెప్స్ మీద. ఫస్ట్ అయితే లక్ష్మీదేవి, వినాయకుడు చూపిస్తానండి. చూడండి, పీకాక్స్తో ఇటు అటు పీకాక్స్ వచ్చేసి వినాయకుడు చూసారా వచ్చింది. యాంటిక్లోన్ అండి ఇవి. స్మాల్ సైజు 2.5 ఇంచెస్, 3 ఇంచెస్ లోపే వస్తాయండి. వీటి హైట్ వచ్చేసరికి ఫస్ట్ అయితే వినాయకుడు అండి. చూడండి, నేను వినాయకుడిని పెట్టి చూపిస్తాను మీకు. ఒక్కొక్క స్టెప్లో 3 ఐడిల్స్ మనకి పడతాయండి. ఇది లక్ష్మీదేవి అండి. చూడండి ఎంత నీట్గా ఉందో డీటెయిలింగ్స్ కూడా. చాలా హెవీ పీస్ అండి, లైట్ వెయిట్ ఏం కాదండి. ఇది చూస్తున్నారు కదా లక్ష్మీదేవి ఎంత బాగుందో. వీటి ప్రతి ఒక్కటి కాస్ట్ వచ్చేసరికి మీకు క్యాటలాగ్లో సెండ్ చేస్తాను, క్యాటలాగ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి వేరే మోడల్లో వినాయకుడు, లక్ష్మీదేవి అండి. అవి పెయిర్గా కూడా తీసుకోవచ్చు, సింగిల్ కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా అంతేనండి. ఇది వినాయకుడు చూడండి, లోటస్ పై ఉండేటటువంటి వినాయకుడు అండి. ప్రతి ఒక్క పీస్ కూడా యాంటిక్ పీస్ అనండి, చాలా హెవీ పీస్ అండి, లైట్ వెయిట్ ఏమీ కాదు. ఇప్పుడైతే చూడండి ఇట్లా వస్తుంది. ఇది ఇలా పెట్టుకోవచ్చు, నేను ప్రతిదీ మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు అండి. ఇది కూడా లోటస్ పైనే వస్తారు, చూసారా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇది మొత్తం ఆల్ ఐడిల్స్ కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు. మీకు ఏ ఐడిల్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకొని మనకైతే వాట్సాప్ మెసేజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి అవి పెయిర్గా కూడా తీసుకోవచ్చు అండి, సింగిల్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లక్ష్మీ అమ్మవారు. కొంచెం ముందు చూపించే వాటికంటే బిగ్ సైజ్లో అండి. చూడండి ఇది కూడా లోటస్లోనే వచ్చింది, ఇది కూడా లక్ష్మీ అమ్మవారేనండి. ప్రతి స్టెప్కి మీకు 3 విగ్రహాలు పడతాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాబా ఐడిల్ అండి. ఇవన్నీ మీకు 3.5 ఇంచెస్, 4 ఇంచెస్ బిలో ఐడిల్స్ అనండి. 2.5, 3 ఇంచెస్, 4 ఇంచెస్ ఐడిల్స్ అనండి. చూడండి బాబా ఐడిల్, సాయిబాబా ఐడిల్ అండి. ఈ విధంగా అయితే వస్తుంది, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇదేమి గుళ్ళ చేత కాదండి, హెవీ వెయిట్లో ఉండేదేనండి, సాలిడేనండి, సాలిడ్ పీస్లేనండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అన్నపూర్ణాదేవి ఐడిల్ ఉంది, ఇది కూడా యాంటిక్లోనే. ఇదైతే చాలా హెవీ వెయిట్ అండి, అన్నపూర్ణాదేవి ఎవరింట్లో ఉంటే వాళ్ళకి అన్నానికి లోటు ఉండదు అని అంటారు కదండి, అన్నపూర్ణాదేవి ఐడిల్ అండి ఇది. మనకు వచ్చేసరికి 3 స్టెప్ల మీద మనకి 9 వరకు ఐడిల్స్ అయితే మనకి పడతాయండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి గజలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి అండి. ఈ సైడ్ ఈ సైడు తొండముల పైకెత్తుకున్నటువంటి ఏనుగులండి. చూడండి గజలక్ష్మి అమ్మవారు, బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ అయితే లక్ష్మీ అమ్మవారేనండి. ఇదైతే 2 ఇంచెస్లోనేనండి. స్మాల్ సైజ్ బాగా కావాలనుకునే వాళ్ళ కోసం ఇదండి. స్మాల్ సైజ్ కదా డీటెయిలింగ్స్ ఏం బాగవు అనుకోవద్దండి, డీటెయిలింగ్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అమ్మవారి ఫేస్ అది చాలా కలగానే ఉంటుందండి, బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది. చూడండి మనం ఈ విధంగా అయితే మనం ప్రతి ఒక్క స్టెప్ మీద కూడా మనం విగ్రహాలను అయితే మీకు క్లోజప్లో చూపిస్తున్నాను. మనం ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చండి.
నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫస్ట్ స్టెప్ స్టాండ్ మీద కూడా కొన్ని ఐడిల్స్ పెట్టి చూపిస్తానండి. ఇప్పుడైతే మీకు ఇదైతే చూడండి, దత్తాత్రేయ ఐడిల్ అండి. ఇది గురువుగారి ఐడిలు. దత్తాత్రేయానికి మనం ఎక్కువగా పూజ చేసుకున్నట్లయితే పిల్లలకి చదువులో బాగుంటారండి, అన్ని విధాలా మనకి బాగుంటుంది. ఇదైతే దత్తాత్రేయ ఐడిలు. వెనకని గోవు ఉన్నారండి, చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది బిగ్ సైజులోనండి, హెవీ వెయిట్ పీస్ ఇది. వీటి కాస్ట్ వచ్చేసరికి మీకు ప్రతిదీ మీకు కేటలాగ్లో ఇస్తానండి, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి ఒకసారి. అయితే మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పై ఉండే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇదైతే శివపరివారం అండి, శివ కుటుంబం అంటారు కదా, చూసారా, నంది, వినాయకుడు, శివ పార్వతులు, ఇక్కడ లింగం వస్తుంది చూడండి. ఈ విధంగా అయితే బిగ్ సైజ్ ఐడిల్ అండి. ఇదైతే ఈ విధంగా వస్తుంది మనకి. ఇవైతే మనకి రెండే పడతాయండి, స్టెప్కి రెండే పడతాయి, ఎందుకంటే ఇవి బిగ్ సైజ్ ఐడిల్స్ కదండి. ప్రతి స్టెప్కి మనకి పెద్ద ఐడిల్స్ అయితే రెండు పడతాయండి, స్మాల్ సైజులో అని అయితే త్రీ పీసెస్ పడతాయి మనకి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, వెంకటేశ్వర స్వామి శంఖు చక్రం నామం అండి. బ్యాక్ సైడ్ చూడండి, ఇలా నామం వచ్చింది, ముందు వెంకటేశ్వర స్వామి వచ్చారు, శంఖు చక్రం ఈ విధంగా అయితే వచ్చాయి. ఇది ఇందులో టూ సైజెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇదైతే బిగ్ సైజ్ అండి. ఇదైతే మనకి స్టాండ్లో ఒకటే పడుతుందండి మనకి ఐడిలో, ఎందుకంటే సైడ్ చిన్న ప్లేస్ ఉంటుంది, కానీ మనం అది ఇంకా వేరే ఐడిల్స్ ఏమీ పెట్టలేమండి. నెక్స్ట్ అయితే ఇది స్మాల్ సైజ్ చూడండి. ఈ విధంగా సేమ్ రెండు ఒకటే మోడల్లో ఉంటాయి, కానివ్వండి సైజ్ వేరియేషన్ వస్తుంది, వెయిట్ వేరియేషన్ వస్తుందండి. మీకు ఏది కావాల్సి వస్తే అది ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, వెంకటేశ్వర స్వామి ఐడిల్ అండి. సింగిల్ ఓన్లీ వెంకటేశ్వర స్వామి మాత్రమే ఇలా వస్తారు. బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తే వస్తుంది, ఫ్రంట్ అయితే చూడండి ఈ విధంగా వస్తుంది. ఇది కూడా యాంటిక్ పీసేనండి, ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఉండేవన్నీ కూడా యాంటిక్ పీసులేనండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, రాంపర్వారు. ఇది యాంటిక్లో కాదండి, గోల్డ్ కోటలోనండి. ఇది బ్రాస్ కలర్లో వస్తుంది, ఇందులో బ్లాక్ రాదండి. ఈ విధంగా వస్తే వస్తుంది, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి రాంపర్వార్లోనేనండి, ఇది యాంటిక్లోనండి, కొంచెం స్మాల్ సైజు దాని మీద కంటే ఇది స్మాల్ సైజులో వస్తుంది చూడండి. ఈ విధంగా అయితే మనకి వస్తుంది, ఇది కూడా రాంపర్వార్ అనండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి విష్ణు పరివార్ అండి. ఇది చూడండి విష్ణు పరివారం, ఈ విధంగా అయితే వస్తుందండి. ఇది కూడా 3 ఇంచెస్ ఆ రేంజ్లోనే వస్తుందండి. నెక్స్ట్ ఇది శేషపాన్పుపై చూడండి, లక్ష్మీదేవి అయ్యవారు స్వామివారు ఈ విధంగా అయితే వస్తారు, చూసారా బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, ధన్వంతరి ఐడిలు. 4 ఇంచెస్ వరకు వస్తుందండి, బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది.
చూసారు కదండి ఎన్ని ఐడిల్స్ మనకి దీని మీద పట్టినాయో. ఇంకా దీపాలు ఉన్నాయి కనుక ఆ దీపాలు మీకు వద్దు అనుకుంటే దీపాలు తీసేసినట్లయితే మరొక స్టెప్కి ఇంకొక ఐడిల్ చెప్పున పడుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.